మనుషులకు మించి ప్రకృతిని అర్థం చేసుకునే శక్తి పక్షులకు ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు, కుక్కలు, ఇతర జంతువులు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ద్వీపదేశమైన జపాన్లో 2024 నూతన సంవత్సరం తొలి రోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయువ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిమిషాల ముందు వేలాది పక్షులు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జపాన్లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమ్ముగూడి కిలకిలరావాలు చేస్తూ ఆకాశంలో అటూ ఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.